తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇంతకాలం మాకు ఎదురులేదని ధీమాగా ఉన్న టీఆర్ఎస్ కు గడ్డు రోజులు ఎదురుకానున్నాయా? ఒకపక్క టీఆర్ఎస్ అసంతృప్త నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఇప్పటికే ఈటల బీజేపీలో చేరడం ఖాయమైపోయింది. మరోవైపు షర్మిల కూడా ఇక జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు కార్యకర్తలతో సమావేశాలకే పరిమితమైన ఆమె బుధవారం నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. అయితే మొదట టీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ కంచుకోటనే ఎంచుకోవడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తీసుకోబోతున్నాయి? ఈ అంశంపై చర్చించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు సుభాష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవళిరెడ్డి గారు ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నాయకులు కర్నె అరవింద్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా. అరవింద్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో ముందుగా ఈటల రాజేందర్ విషయం, అంటే మొన్నటిదాకా మనలో ఒకడుగా ఉన్నారంటే పార్టీలో ఒకడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సడన్ గా బయటకు వెళ్ళిపోయారు. మాటల దాడి పార్టీ నుంచి ప్రారంభమైపోయింది, ఉన్నట్టుండి పగవాడైపోయాడు. సో బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. అసంతృప్తుల్ని కూడా తీసుకువెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి మాట, నిజంగా పార్టీలో అసంతృప్తులు అందరూ కూడా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఇదే అదునుగా భావించి నేతలందరూ కూడా మూకుమ్ముడిగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు మీరు? సార్, ముందుగా మీకు, చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు సార్. తెలంగాణ ఉద్యమ వందనాలు. అదేవిధంగా ఇవాళ నిన్న ఈటల రాజేందర్ గారు నడ్డా గారిని కలిసినారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల పైన నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిలో నుండి ఒక గొప్ప కార్యకర్తల్ని, గొప్ప నాయకుల్ని, ఒక గొప్ప ఉద్యమకారులను తయారు చేసినటువంటి పార్టీ తయారు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు సార్. దాంట్లో భాగంగానే చాలా, అంటే చాలా ఏమంటారు, చిన్న స్థాయి నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక పెద్ద పెద్ద స్థానాల్లోకి తీసుకుపోయినటువంటి ఘనత చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి తగ్గుతుంది సార్. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం. నేనేమంటున్నాను సార్, వారు ఈటల రాజేందర్ గారు, నేనే సరే, వారి పర్ఫెక్షన్ వారిది. దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీలో కలుస్తారా లేదు బీజేపీ పార్టీలో కలుస్తారా అనేటువంటి విషయం వారు నిర్ణయించుకోవాలి. కానీ మేమేమంటున్నాం సార్, వారు కమ్యూనిస్టు వాదామని లేదు నేను బహుజనవాదినని, లేకుంటే నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి పీడిఎస్ లాంటి దాంట్లో నుంచి విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను అని మాట్లాడినటువంటి ఈటల రాజేందర్ గారు ఇవాళ కంప్లీట్ గా రైట్ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీలో చేరుతున్నటువంటి ఈ క్రమంలో సార్, వాళ్ళు బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది, ఇవాళ పెద్దిరెడ్డి గారు అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి గారు, వారు ఏమని చెప్తా ఉన్నారు, వారు నన్ను సంప్రదించకుండా నా నియోజకవర్గంలో నేను ఇప్పటికే చాలా పని చేసిన, 2-3 సార్లు పోటీ చేసిన, మాజీ మంత్రిగా కొనసాగిన, 2 సార్లు మంత్రిగా ఉన్నా అని చెప్పి ఇవాళని సాక్షాత్తు ప్రధాన శీర్షికల వచ్చినాయి సార్ వారు మాట్లాడినటువంటి అంశాలు. బీజేపీ పార్టీలో 1, 2, 3 వర్గాలుగా ఏర్పడినటువంటి బీజేపీ పార్టీ, యా తప్పకుండా ఇవాళ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఈటల రాజేందర్ గారిని కేంద్ర ఢిల్లీకి తీసుకుపోవడం కానివ్వండి, లేదు ఇతరత్ర విషయాల లోపల, అంతకుముందుకు సార్ మీరు నమ్మరు బీజేపీ పార్టీ అసంతృప్త నేతల్ని, అది కాదు అరవింద్ గారు ఈ సందర్భంగా అసంతృప్త నేతల్ని పార్టీలోకి ఆహ్వానించడం కానీ, లేకపోతే పార్టీలో జరుగుతున్నటువంటి చర్యల వల్ల ఇతర పార్టీ నేతలు గతంలో ఉన్నటువంటి పరిచయాలే కావచ్చు, లేకపోతే ఇటువంటి నేత మా పార్టీలోకి వస్తే బాగుండన్న ఉద్దేశమే కావచ్చు, ఏదైనా ఆహ్వానిస్తే తీసుకువెళ్లారనే కానీ పర్టికులర్గా బయటికి లాగేశారని అంటారా, ఏంటి ఎలా చెప్తారు మీరు దీన్ని? అతివాదం అసంతృప్తి, వామపక్షం అతివాదం గా ప్రారంభమైనటువంటి వారు ఇవాళ చాలా మనో దాంట్లో గురవుతున్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా వారు ఉన్నారు, వారిని కూడా అడిగే ప్రయత్నం చేయండి. ఇవాళ మేమేమంటున్నాం సార్, ఇవాళ సాక్షాత్తు వారే, అంటే బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మేము మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. వారు ఏమంటా ఉన్నారు, అరే వారు మంత్రిగా ఉన్నప్పుడో లేదు
వారికి నచ్చకపోయినప్పుడు వారిని తీసుకొని వచ్చి ఉంటే ఒక బలమైన నాయకుడిని తీసుకొచ్చినట్లు మనము చేసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు ఆ పద్ధతిలో కాకుండా భూ కబ్జా ఆరోపణల్ని ఎదుర్కొంటున్నటువంటి నాయకుడిని పట్టుకొని మనం తీసుకొని వస్తే రేపు మేము ఇట్లా టీవీ చర్చలు కానివ్వండి, లేదు ప్రత్యక్షంగా జనంలోకి పోయినప్పుడు మేము ఏ ముఖం పెట్టుకొని పోవాలి, మేము ఏ పద్ధతిలో అది చేయాలనేటువంటి మనోవేదనకి ఇప్పటికే బీజేపీ పార్టీ కొనసాగుతున్నటువంటి విషయం ఇప్పటికే రెండు మూడు మీరు నమ్మరు సార్, రఘునందన్ రావు గారు ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి, వారు స్పందించలేకపోయినరు. వారు ఒక విలేకరు ప్రశ్నించినప్పుడు వారు సమాధానం చెప్పలేకపోయినారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా ఇంకా ఏం క్లారిటీగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకటి అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వచ్చినటువంటి డికే అరుణ గారిని ఏ పద్ధతుల్లో అంటే ఆ పార్టీ మా పార్టీ కాదు, వాళ్ళకు ఉన్నటువంటి విధానాలు వాళ్ళకు ఉంటాయి, మాకు అవసరం లేదు, కానీ మేమేమంటున్నాము అని అంటే దాంట్లో విజయశాంతి గారిని తీసుకొచ్చి ఆమెను బ్రేక్ వేసే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ నడ్డా గారిని కలుస్తారు, వారి సమక్షంలో అవిజయ ఏంది సాల్వా కప్తారు, ఆ తర్వాత ప్రెస్ మీటు లాంటి పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉండకుండా ఉండేటువంటి ఆస్కారం ఉండేటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి మా పార్టీ లాగా స్వేచ్ఛ ఉండదు సార్, మా పార్టీ లాగా ఒక కన్స్ట్రక్టివ్ విధానాలు వాళ్ళకు ఉండవు. కాబట్టి మాకు అంటే మేము ఎక్కడ కూడా ఎవరిని అది లేకుండా ఒక సామాన్య కార్యకర్త కూడా టిఆర్ఎస్ పార్టీ పైన ఒకవేళ ప్రత్యక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఒకవేళ దాడి చేస్తే ప్రెస్ పెట్టేటువంటి అవకాశం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా ఉండేటువంటి అవకాశం టిఆర్ఎస్ లో ఉంటది, ఇక్కడ ఉంటది, కానీ అక్కడ ఆ పద్ధతిలో ఉండవు గనక చూడాలి సార్ ఏమైతుందో, కాలం నిర్ణయిస్తుంది కాబట్టి వేచి చూద్దాం ఇంకా. ఎస్ ఎస్ సుభాష్ గారు, ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు మరి తెలిసి చెప్తున్నారా తెలియక చెప్తున్నారా నిజంగా హాస్యాస్పదంగా ఉంది అన్నాడు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రెస్ మాట్లాడవచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు అంటే నిజంగా అటువంటి సమయం కనుక అంటే అటువంటి విధి విధానాలు ఉంటే టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తా అని చెప్పి దళితులకు ఇవ్వకుండా నేను మెడకాయ కోసుకుంటా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న అంటే మొత్తం గౌరవ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మరి అరవింద్ గారికి ఒకటి చాలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇది ఒక్కటే పార్టీ మొత్తం దేశంలో, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఒక మామూలు సామాన్య కార్యకర్త కూడా ప్రధానమంత్రి కావచ్చు, తర్వాత జాతీయ పార్టీకి అధ్యక్షుడు కావచ్చు, ప్రధాన కార్యదర్శుడు కావచ్చు. ఇటువంటి ఒక మొత్తం ప్రక్రియ, ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ టిఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎక్కడ కూడా లేదు. టిఆర్ఎస్ పార్టీ తర్వాత కేసీఆర్ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయితే ఇమీడియట్గా చెప్పచ్చు కేటీఆర్ కావచ్చు అని చెప్పి, కేటీఆర్ మరి ఈ యొక్క పార్టీకి ప్రెసిడెంట్ కావచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తర్వాత ఎవరు కావచ్చు అంటే సోనియా గాంధీ కావచ్చు, లేకుంటే ప్రియాంక గాంధీ కావచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటి మీరు ఏంటంటే చాలా ఏంటంటే చాలా గమనించాలి, భారతీయ జనతా పార్టీలో జేపీ నడ్డా తర్వాత ఎవరు ప్రధాన ఈ యొక్క మన అధ్యక్షుడు అవుతారంటే ఎవరు కూడా చెప్పలేరు. అంటే సామాన్య కార్యకర్త కూడా ఈ యొక్క పార్టీలో ఒక ఆస్కారం ఉంటుంది, ఎక్కడైనా మాట్లాడచ్చు, ఎక్కడైనా స్వేచ్ఛ ఉంటుంది. ఈటల రాజేందర్ గురించి మాట్లాడుతున్నారు, సరే మీ దగ్గర ఉన్నప్పుడేమో చాలా పుణ్యాత్ముడు, భూ కబ్జాలు చేస్తాడు, తర్వాత మీకు ఏంటంటే మొత్తం కేసీఆర్ తోటి ఏంటంటే చేదోడు వాదోడుగా ఉంటారు, ఉద్యమకారులు ఉద్యమం ఏంటంటే కుడిభుజం అన్నారు కేసీఆర్, ఈటల రాజేందర్ని కుడిభుజం అన్నారు అని చెప్పి మొత్తం కుడిభుజం అని చెప్పి బహిరంగ సభలో కూడా చెప్తున్నారు. ఇవాళ ఆయన మీద ఏదైతే కక్ష సాధింపు చర్యలు అంటున్నాం, కక్ష సాధింపు అంటే ఎందుకు అంటున్నామంటే ఈటల రాజేందర్ గారు ఏవైనా ఇటువంటి భూ కబ్జాలు చేసినా ఇది చేసినాడు అంటే కోర్టు నిర్ణయిస్తుంది. కానీ మీ యొక్క మంత్రివర్గంలో కేసీఆర్ గారి మంత్రివర్గంలో ఎంతమంది భూ కబ్జాలు చేసినారు అని చెప్పి మనకు అందరికి కూడా తెలిసిన విషయమే. 77 మంది గౌరవ శాసనసభ్యులు, ఇందులో వారు ఏంటంటే పుణ్యాత్ములు కాదు, వారు ఎన్నో ఏంటంటే ఆరోపణలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. మా ఒక రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, చిట్టా కనుక తీస్తే 77 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు అన్నట్టు. అంటే మీ దగ్గర ఉన్నప్పుడేమో చాలా పుణ్యాత్ముడు, మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఎగ్దం పాత ఏంటంటే మొత్తం పాపాత్ముడు అయిపోతాడు. మీ దగ్గర ఉన్నప్పుడేమో అస్మదీయులు, మా దగ్గర వచ్చినప్పుడేమో తస్మదీయులు.
మీ దగ్గర ఉన్నప్పుడేమో దేవతలు, మా దగ్గరకు వచ్చినప్పుడేమో రాక్షసులు. ఇది ఇటువంటి ఒక ఒక ఏంటంటే వామపక్ష బాజాలు, తర్వాత అంటే బహుజన ఏంటంటే అని చెప్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే అసలు నమ్మసక్యంగా లేవు. దయ్యాలు వేదాలు ఏంటంటే పలికితే ఎట్లుంటాయో అంటే మొత్తం ఆ రకంగా ఉన్నాయి. ఇప్పుడు టిఆర్ఎస్ ఏంటంటే నేత ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా ఏంటంటే పెద్ద ఏంటంటే రాజకీయ వేత కూడా ఏంటంటే మొత్తం ఏంటంటే మొత్తం కావచ్చు కదంటే మొత్తం టిఆర్ఎస్ లా ఏటీఆర్ కవిత సంతోష్ కుమార్ హరీష్ రావు కేసీఆర్ వీరు తప్పితే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా? మేము ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఒకటే చాలా చాలా అంటే చాలా క్లియర్గా కొడుతున్నాం. ఇందులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో, ఉద్యమం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి అహర్నిశలు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారో వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ ప్రభుత్వంలో కానివ్వండి, వారి ఏంటంటే శాసనసభ్యులు కానీ ఎవ్వరు కూడా లేరు. ఉద్యమ నేతలు అందరూ కూడా పక్కది ఏంటంటే పక్కకి వెళ్ళిపోయినారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రం వద్దని చెప్పినారో, ఎవరైతే ఆంధ్ర పెట్టుబడులకు ఏంటంటే ప్రోత్సహించినారో, అసలు తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దే అని చెప్పి ఏంటంటే ఏదైతే ఉద్యమంలో కనీసం పాల్గొనలేదో, ఉద్యమం మీద ఏంటంటే అణగదొట్టుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు చేసినారో వాళ్లే కనిపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేందుకు ఎవరైతే త్యాగాలు చేసినారో, ఎవరైతే ఈ యొక్క ముఖ్యమంత్రి మీద మరి ఏ విధంగా పోరాడతారో, ఇది ఒక కరప్టెడ్ గవర్నమెంట్ ఫెయిల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అందులో ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏంటంటే మొత్తం 0 మార్కులు వచ్చినాయి, 0, 1, 2, 3 మార్కులు వచ్చినాయి 10 దానికి. ఇటువంటి వారికి ఎవరైతే వాయిస్ వినిపిస్తారో, విజయశాంతి కావచ్చు, జితేందర్ రావు కావచ్చు, ఏంటంటే వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఇవాళ ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఎవరైనా కూడా మా దగ్గరికి రావచ్చు అని చెప్పి మేము చాలా క్లియర్ గా ఏంటంటే మొత్తం చెప్తున్నాం. రాబోయే కాలంలో చూడండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కనీసం దిక్కు దివాన లేనిదంటే పరిస్థితి ఉంది. అటు రాష్ట్రంలో కానివ్వండి, తర్వాత కేంద్ర